చంద్రమోహన్ ఆ రెడీ గారు యనమల గారు చెప్పండి. అంటే అంత స్పెసిఫిక్ గా మనం ఈ కులాలను జాగ్రత్త చేసుకుంటాం ఆడి చేసుకుంటాం అంటే మనం చూడలేదనేటువంటి మీనింగ్ వస్తుందమ్మో చూడండి. ఏం చేద్దంటే అంటే ఒకటి అన్న ఒక్క మాట ఒక్క మాట, ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం ఎస్టీ ఎస్సీ మనకి దూరం అయిపోయినారు, రెడ్లు దూరంగా ఉన్నారు, మెజారిటీ మీరు కూడా చెప్పారు ఆ మాట. నేనేమంటాను, వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి రీయూనియన్ చేయాలని. అంటే మీ తమరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాబు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముస్లిమ్స్ తెలుగుదేశం అంటే ఫస్ట్ ఎస్టీస్ అసలు ప్రాణం ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళు చదువు లేకపోయినా. ఈరోజు వాళ్ళు కూడా మైనస్ అయిపోయినాం మనం. ఎస్సీస్ క్రిస్టియన్స్ అనండి, ఎస్సీస్ ఓవరాల్ ఎస్సీస్ అండ్ రెడ్డీస్, రాయలసీమ 6 జిల్లాల్లో రెడ్డి, తెలంగాణలో రెడ్లు ప్రధానంగా మనం కేల్ ఈ రోజు కూడా రెడ్లో ఉన్నాం. నేను ఒక్క మాటలో అంటే రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం అపోజిషన్ లో ఉన్నాం చంద్రమోహన్ గారు, అందరినీ కలుపుకోపోవాలి. ఇక్కడ మనం తీర్మానం రూపేణ ఏదైనా పెడితే అనుమానం వస్తుందా? మన యాక్షన్ లో చూపిస్తే దట్ విల్ హెల్ప్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు అలాంటి తీర్మానం పెట్టలా, ఎప్పుడు మనం పెట్టినంతా కూడా యాక్షన్ లో చూపించాం, అది కూడా రేపు యాక్షన్ లో చూపిస్తాం. బీసీసీని కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చాం. తెలుగుదేశం పార్టీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ బీసీస్. కానీ మిగిలిన కమ్యూనిటీస్ మన అధికారం లేనప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు కొంచెం సహకారం వస్తుంది, ఓసారి దూరం అవుతున్నారు. కానీ మనకు ఈ రెండు కమ్యూనిటీస్ మనకి ఎప్పుడు ఉన్నాయి, మిగిలిన కమ్యూనిటీస్ ని కలుపుకొని రావాలి, ఈ రెండు కన్సాలిడేట్ చేసుకోవాలి. ఆ అప్రోచ్ తీసుకుంటే బెటర్ తప్ప, లేకపోతే అదర్వైజ్ డైల్యూట్ చేసే అప్రోచ్ తీసుకుంటే కొంచెం మనకు అంటే మనమే ఎత్తుక్కున్నట్టు అవుతుందా అనేది ఒకటి ఇంపార్టెంట్. వన్ సబ్మిషన్ అంటే మనం తీర్మానం రూపంలో పెడితే మళ్ళీ అనుమానాలు వస్తాయి జనాలకి. అది మన యాక్షన్ రూపంలో వస్తే మనకి జనరల్ గా ఓవరాల్ గా ఈ పాలసీస్ మన యాక్షన్ రూపంలో వస్తే అవన్నీ కూడా మనకు కలవటానికి అవకాశం ఉంటుంది. బికాజ్ చంద్రమోహన్ చెప్పినట్టు అన్రెస్ట్ ఉంది అన్ని కమ్యూనిటీస్ లో. అది మనం ఏ విధంగా చేస్తే వాళ్ళందరూ మన వైపు చేరతారు, ఆ డిస్టెన్స్ అయినటువంటి వర్గాలు కానీ కులాలు కానీ ఇవన్నీ అయినటువంటి మన స్ట్రాటజీ రూపంలో యాక్షన్ రూపంలో చేస్తే వాళ్ళందరూ ఆటోమేటిక్ గా వస్తారు. కానీ అదే రిజల్యూషన్ లో పెడితే మన మీద అనుమానం వస్తుంది, ఏంటి వీళ్ళు కులాల గురించి వీటి గురించి అంటే జనరల్ గా బై యాక్షన్ అంత క్లారిటీ కూడా మనం అంత క్లియర్ కట్ గా మనం చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదు. మనం ఏంటంటే తెలుగు ఎనీ పొలిటికల్ పార్టీ కొన్ని కమ్యూనిటీస్ అన్ని సాలిడ్ గా సపోర్ట్ ఉంటాయి. సార్ వన్ సబ్మిషన్ సార్ అధ్యక్షుల వారికి, మన డిస్కషన్ అంతా ఇట్ ఇస్ గోయింగ్ ఇప్పుడు మనకు ఒక ఓట్ బ్యాంక్ ఒకటి ఉంది. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.